పశ్చిమ గోదావరి జిల్లాలో తమ్మిలేరుకి వరద ఉధృతి పెరుగుతోంది. దీంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ రాంబాబు అందిస్తారు. రాంబాబు, జిల్లాలో పరిస్థితి ఎలా ఉంది? గుడ్ మార్నింగ్ నరేష్. పశ్చిమ గోదావరి జిల్లాలో గులాబ్ తుఫాన్ అయితే తీవ్ర ప్రభావాన్ని చూపిందని మనం భావించాల్సి ఉంది. గత 2 రోజుల నుంచి అయితే జిల్లాలో భారీగా వర్షాలు పడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఏజెన్సీ మండలాల్లో పడుతున్న వర్షాలకైతే జిల్లా అతలాకుతలం అయ్యింది. ఏజెన్సీలోని జంగారెడ్డిగూడెం, బుట్టాయిగూడెం మండలాల్లో అయితే ఎక్కువగా ఈ గులాబ్ తుఫాన్ ప్రభావానికి గురయ్యాయి. ముఖ్యంగా రిజర్వాయర్లకు కూడా భారీగా వరద నీరు చేరుతుంది. దీంతో అనేక ప్రాంతాల్లో భయాందోళన నెలకొన్నాయి. మనం ప్రస్తుతం చూస్తున్నాం తమిళనాడు దగ్గర వరద పద్ధతి ఏ విధంగా ఉంది. తెలంగాణలో భారీగా వర్షాలు పడుతున్నాయి 2 రోజుల నుంచి. దాంతో తెలంగాణ నుంచి చింతలపూడి బేతుపల్లి డ్యాంలకు భారీగా వరద వస్తుంది. ఆ బేతుపల్లి డ్యాం నుంచి చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెం దగ్గర ఉన్న తమ్మలేరు జలాశయంలోకి భారీగా వరద నీరు చేరుతుంది. దీంతో నిన్నటి నుంచి అయితే 7000 క్యూసెక్ల నీరు ఇన్ఫ్లో వస్తుంది. అదేవిధంగా అవుట్ఫ్లో కూడా అదే స్థాయిలో ఉంది. దాంతో నాగిరెడ్డిగూడెం రిజర్వాయర్ 3 గేట్లు ఎత్తి నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. ఆ నీరంతా 4 మండలాలు, పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి 4 మండలాలు ఉన్నాయి. తమ్మలేరు పరివాహక ప్రాంత మండలాలు అవి ఏలూరు, పెదవేగి, లింగపాలెం, చింతలపూడి 4 మండలాలు. అదేవిధంగా కృష్ణా జిల్లాకు సంబంధించి చాటరాయి, ముసునూరు ఈ 2 మండలాలు ఉన్నాయి. మొత్తం 6 మండలాల్లో పరిస్థితి కాస్త భయంకరంగానే ఉందని భావించాల్సి ఉంటుంది. అదేవిధంగా తమ్మలేరు వల్ల ఏలూరు తీవ్రంగా ఇబ్బంది పడే ప్రమాదం ఉంది. మనం ఇక్కడ చూస్తున్నాము ఏలూరు శనివారపేట కాజ్వే ఇది. కాజ్వే పై నుంచి తమిళేరు ఎలా ప్రవహిస్తుందో మనం చూస్తున్నాము. ఈ కాజ్వే పై నుంచి దాదాపు 2 నుంచి 3 అడుగుల మేర వరద నీరు ప్రవహిస్తున్నట్లుగా అధికారులు చెప్తున్నారు. దీంతో ఎటువంటి ప్రమాదం లేకుండా ముందు జాగ్రత్త చర్యలుగా ఈ కాజ్వే పై నుంచి రాకపోకలు నిషేధించారు. ఎవరు అటు నుంచి ఇటు కానీ ఇటు నుంచి అటు కానీ వెళ్ళడానికి అవకాశం లేకుండా బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. ఎవరైనా సరే అటువైపు వెళ్ళాలంటే ఖచ్చితంగా 3 కిలోమీటర్లు తిరిగి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా ఏలూరు సమీపంలోనే శ్రీపారి కాజ్వే పై నుంచి కూడా వరద నీరు ప్రవహిస్తుంది. అది కూడా తమిళేరు పైన ఉంది ఆ కాజ్వే కూడా. దాంతో ఏలూరు, భీమవరం నుంచి వాహనదారులు అయితే తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా బస్సులు రాకపోకలు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరి పక్క ఎర్రకాల రిజర్వాయర్ అయితే చాలా బీభత్సాన్ని సృష్టిస్తుందని మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎర్రకాల రిజర్వాయర్లకు ఎక్కువగా జంగారెడ్డిగూడెం, బుట్టాయిగూడెం మండలాల్లో పడిన వర్ష నీరే వస్తూ ఉంటుంది. ప్రస్తుతానికి అయితే ఎర్రకాల రిజర్వాయర్ దగ్గర అయితే సుమారు 18000 క్యూసెక్ల నీరు ఇన్ఫ్లోస్ ఉంది. అదేవిధంగా అవుట్ఫ్లోస్ కూడా దాదాపు 18000 క్యూసెక్లు విడుదల చేస్తున్నారు. ఎర్రకాలువ సాధారణ స్థాయి నీటి మట్టం అయితే 83 మీటర్లు. ప్రస్తుతం అయితే 82.5 మీటర్లకు వరద నీరు చేరినట్టు అధికారులు వెల్లడించారు. దాంతో ఇప్పటికీ 18000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీనివల్ల నల్లజర్ల, అదేవిధంగా తాడేపల్లిగూడెం మండలాలకైతే పెను ప్రమాదం ఏర్పడింది. అంతేకాకుండా ప్రస్తుతం అయితే కొన్ని మండలాల్లోని పంట పొలాలను కూడా ఎర్రకాలువరి ముంచెత్తుతుంది. లక్కవరం జంగారెడ్డిగూడెం మండలం, లక్కవరం పంగడిగూడెం ఈ గ్రామాల పరిసరాల్లో దాదాపు 600 ఎకరాల్లోకి ఎర్రకాలువ నీరు చేరింది. దాంతో రైతులతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అదేవిధంగా జల్లేరు జలాశయంలోకి కూడా భారీగా వరద నీరు చేరుతుంది. బుట్టగూడెం మండలం దొరమవుడి దగ్గర ఉన్న జలాశయం అయితే దీంట్లో కూడా భారీగా వరద నీరు చేరుతుంది. అయితే ఆ డ్యామ్ నుంచి మాత్రం ప్రస్తుతానికి అయితే 300 క్యూసెక్ల నీరే వదులుతున్నారు. ఆ నీరు కూడా ఎర్రకాలువలోకి వచ్చి చేరుతుంది. దీనివల్ల ఎర్రకాలువ నీటి మట్టం క్రమంగా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. మరి పక్క ఏజెన్సీ మండలాల పరిస్థితి ఎలా ఉంటే డెల్టా మండలాల్లో కూడా అదే పరిస్థితి ఏర్పడింది. డెల్టా మండలాల్లో అయితే ఆచంట, పొడూరు మండలాలు ఈ గులాబ్ తుఫాన్ ప్రభావానికి ఎక్కువగా గురయ్యాయని మనం భావించాల్సి ఉంటుంది. ఆచంట మండలంలో ఏకంగా 18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదేవిధంగా పొడూరు మండలంలో సైతం 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో నక్కల కాలువ, గోస్తని నది ఇవన్నీ పొంగి పొర్లుతున్నాయి. ఇవన్నీ పంట పొలాలను ముంచెత్తున్నట్లుగా మనకి తెలుస్తుంది. మరోపక్క పెనుమంటర మండలం పొలమూరులో అయితే పరిస్థితి దారుణంగా మారింది. అక్కడైతే ఆ గ్రామంలో అయితే దాదాపు 3 అడుగుల మేర వరద నీరు చేరింది. దాంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. మరోపక్క చూస్తే తీర ప్రాంత మండలాలు ఏవైతే ఉన్నాయో, నర్సాపురం, అదేవిధంగా మొగల్తూరు, ఈ 2 తీర ప్రాంతాలు ఉంటాయి. ఈ తీర ప్రాంత మండలాల్లో సైతం వర్షాలు పడుతున్నాయి. అయితే భారీ స్థాయిలో వర్షాలు పడకపోవడం వల్ల కాస్త ఊపిరి పీల్చుకున్నట్లుగానే ఉంది. కానీ నిన్నటి నుంచి మాత్రం పరిస్థితి కొంత దయనీయంగా మారిందని భావించాల్సి ఉంటుంది. గత 3 రోజుల నుంచి మత్స్యకారులు ఎవరు సముద్రంలోకి వేటకు వెళ్లే పరిస్థితి లేదు. దాంతో అధికారులందరూ మత్స్యకారులు సహాయం చేయడానికి అయితే చర్యలు చేపట్టారు. అయితే ఈ వర్షాలు మరో 2 రోజుల పాటు కురుస్తాయని చెప్తున్నారు. కానీ నిన్నటి నుంచి మాత్రం పశ్చిమ గోదావరి జిల్లాలో కాస్తంత వర్షాలు తగ్గుముఖం పట్టినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. నిన్న రాత్రి నుంచి ఇప్పటి వరకు సరాసరి 500 సెంటీమీటర్ల వర్షం పడింది. అయితే సరాసరి చూస్తే మాత్రం కేవలం 1.5 సెంటీమీటర్ల వర్షం పడినట్లుగా అధికారులు చెప్తున్నారు.
ఈ పరిస్థితి ఈ విధంగా ఉన్నప్పటికీ మరో పక్క చూస్తే మాత్రం పంట పొలాల్లో రైతులు మాత్రం కాస్త పంట పొలాలకు సంబంధించి రైతులు మాత్రం కాస్త ఆందోళన చెందుతున్నారు. ఈ వర్షాలు ప్రస్తుతానికి అయితే ఎటువంటి ప్రమాదం కలిగించవని కానీ ఇంకా 2-3 రోజుల పాటు ఇదే పరిస్థితి కనుక కొనసాగితే మాత్రం పంట పొలాలు ఇప్పటికీ నష్టం పంట పొలాలు పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉందని చెప్పేసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం అన్ని చోట్ల డెల్టా కావచ్చు, ఏజెన్సీ కావచ్చు, లేకపోతే సిమెంట్ డెల్టా కావచ్చు, అన్ని చోట్ల పంట పొలాల్లోని వరి పంట ముఖ్యంగా వరి పంట పనులకు వచ్చింది, అంటే కంకులు పూసే దశకు వచ్చింది. అదే కానీ వర్షాలు కానీ పడితే మాత్రం ఈ కంకులన్నీ పూర్తిగా దెబ్బతింటాయని చెప్పేసి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తమే చూస్తే మాత్రం పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే పరిస్థితి భయంకరంగా ఉందని భావించాల్సి ఉంటుంది. అయితే వర్షాలు తగ్గుముఖం పడుతుండడం కొంతవరకు ఊరట కలిగించే అంశం. అధికారులు మాత్రం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. ఎటువంటి సహచర్యలు కావాలని సరే వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి అటు జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా అందరు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా సెక్యూరిటీ పరంగా కూడా జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ అన్ని చర్యలు తీసుకున్నారు. ఎక్కడైతే ప్రమాదకర పరిస్థితులు ఉంటాయో కాజ్వేలే కావచ్చు, కలవర్లే కావచ్చు, అటువంటి చోట్ల ఖచ్చితంగా సెక్యూరిటీ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. ఆ నేపథ్యంలో అన్ని కలవర్తల దగ్గర అంటే ఎక్కడైతే వరద ప్రమాదం ఉందో అక్కడైతే అన్ని కలవర్తల దగ్గర పోలీస్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. మరోపక్క దెందులూరు మండలం సత్యనారాయణపురం వద్ద గుండెరు వాగుకి గండు పడింది. ఈ గండు పడడం వల్ల ఆ నీరంతా జాతీయ రహదారిపై చేరింది. దాంతో వాహనాల రాకపోకలు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అది ప్రస్తుతం ఒక అడుగు మేర మాత్రం నీరు ప్రవహిస్తుందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. పైన వర్షాలు తగ్గుముఖం పట్టడంతో గుండెరు వాగు ప్రవాహం కూడా తగ్గుతుందని చెప్పి అధికారులు అంచనా వేస్తున్నారు. అదే కానీ జరిగితే ఈ మధ్యాహ్నం కల్లా జాతీయ రహదారిపై నీరు క్లియర్ అవుతుందని చెప్పేసి అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తమే చూస్తే పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే పరిస్థితి అంతా కాస్త కుదుట పడుతున్నప్పటికీ ఇంకా ప్రజల్లోనే అదేవిధంగా అధికారుల్లోనే కొంత ఆందోళన నెలకొందని మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే మరో 24 గంటల పాటు వర్షాలు పడుతాయని చెప్పేసి అధికారులు చెప్తున్న నేపథ్యంలోని అధికారులు అటువంటి ప్రజలు కూడా కొంత ఆందోళన నెలకొంది. అయితే ముందు జాతి చర్యలు తీసుకున్నాము, ఎటువంటి భయం లేదని చెప్పి అధికారులు అంటున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి నరేష్. రైట్, థ్యాంక్ యూ రాంబాబు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.